నిస్సందంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్? అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా. అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కాల్మని సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగే వెళ్ళే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలెం లాంటి వాళ్ళు ఉన్మాదులు. అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడిపించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తానని అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా ఆ అమ్మాయిని బాధ పెట్టిన నువ్వు కాదా ఉన్మాది? బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రను చేసి ఈచి ఈచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా? నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటినీ కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది. ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు, ఆయన ఫోటోలు ఆయన డాన్సులు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బీలోనే మనం చూసాం. ఇంకా ఆయన వివేకుడు ఉన్నారు, ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం. ఇంకా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అచ్చోసిన ఆంబోతు అచ్చెం నాయుడు గారు, తన బూటు కాలితో మహిళను కొడతాడు. వీళ్ళు కాదా అండి ఉన్మాదులు? ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించి మహిళా అభివృద్ధి కోసం మహిళా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన దిశ నిర్దేశం ప్రకారం ముందుకు వెళ్తున్నా మమ్మల్ని మాట్లాడటానికి మీకు అర్హత లేదు, మహిళల గురించి మాట్లాడటానికి అసలైన అర్హత మీకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళల కోసం తీసుకొచ్చిన పాలసీలు కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఇటు మీరు చూస్తే కేబినెట్ లో కానీ మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తే మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ కానీ దిశ యాప్లు కానీ దిశ చట్టం కానీ మీరు అందరూ గమనించాలి. నేనైతే వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో ఒక మహిళా మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని 2 సార్లు కరోనా నేపథ్యంలో మీరు బతికిపోయారు కానీ రా ఈ రోజు చూస్తే ఒంగోలులోని ప్రతి తెలుగుదేశం బిడ్డ కార్యకర్త కూడా పసుపు రంగు వేసుకున్న ఒంగోలు గిత్తల్లో పరిగెడతా ఉంటే
ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయిలు పరిగెట్టడం మనందరం చూడబోతున్నాం. చేతకాని దద్దమ్మ 3 సంవత్సరాల కాలంలో ఒక చేతకాని దద్దమ్మకి రాజ్యాధికారం ఇస్తే రాబందుల్లా పాలకులు ప్రజల్ని పీక్కు తింటారు అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను ఒక ఉదాహరణగా చూపించవచ్చు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం అని మా ఉత్తరాంధ్రలో ఒక మాట కొంచెం నాటుగా మాట్లాడతారు ఆ మాటని. అటువంటి సందర్భం కూడా ఇదే ముఖ్యమంత్రి మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పడానికి ఒక రకంగా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఒక అసమర్థుడిని ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకొని 3 సంవత్సరాల కాలంగా ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే ఇప్పటికీ కూడా చలనం లేని చలనం రాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే సిగ్గనిపించాలి. చాలా మందికి తెలుసు ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో టార్గెట్ ఎవర్రా అంటే ఆడవాళ్ళు. ఎందుకంటే మా మహిళలు చాలా ఎమోషనల్గా టచ్ అవుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తమ్ముళ్ళు, ప్రతి మీ ఊరి మీదుగా వచ్చాడు, మీ వీధి మీదుగా వచ్చాడు, మీ ఇంటి మీదుగా వెళ్ళాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా ముద్దులు పెట్టుకుంటూ, తలలు నిమురుకుంటూ, బొగ్గులు నొక్కుకుంటూ అక్కచెల్లెములు అన్నాడే కానీ నిన్ను నీ తమ్ముడిని నీ అయ్యని ఎవరైనా ముద్దు పెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ కూడా మగాల్ని టచ్ చేయలే. కేవలం ఆడవాళ్ళ ఓట్లు, ఆడవాళ్ళ సెంటిమెంట్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మరో క్షణం నుంచి కూడా ఆడవాళ్ళ మీద విపరీతమైన దాడులు జరుగుతుంటాయి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేని సందర్భం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ ఎలాగ ఉందిరా అంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. సొంత చెల్లి సునీత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు రక్షణ లేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ నాకు రక్షణ కల్పించండి అని ఢిల్లీ పోలీసుల్ని, ఢిల్లీ పెద్దల్ని అడుగుతున్నదంటే ఇంతకన్నా దద్దమ్మమైన పరిపాలన ఇంక ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నా. నీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఎవరో కాదు, నీ తల్లి. నువ్వు జైల్లో ఉన్నంత వరకు నీ రాజకీయ భవిష్యత్తు గురించి కాలినడకన నడిచిన నీ చెల్లి. ఈరోజు వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ రక్షణ లేక తెలంగాణ గవర్నమెంట్ అక్కడికి పారిపోయి ఏ గల్లీలో తిరుగుతున్నారో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తల్లికి చెల్లికే రక్షణ కల్పించిన వాళ్ళనేడు వాడు, తల్లికి చెల్లికే సమాధానం చెప్పలేని వాడు, నీకు నాకు సమాధానం చెప్తాడు, నీకు నాకు రక్షణ కల్పిస్తాడు అని అనుకోవడం కూడా అదో పెద్ద బూతు కింద మనం పరిగణించుకోవాలి. ఎందుకనంటే ఈరోజు ఆడబిడ్డల మీద నగాయించాలు జరుగుతున్నాయి. రోజు రోజు చూస్తుంటే వాటి గురించి మాట్లాడాలంటే మాకు చాలా బాధగా ఉంది. వినడానికి వాళ్ళకైతే సిగ్గనిపించట్లేదు కానీ చూడడానికి మాకు చాలా బాధగా అనిపించి అదే విషయాలు మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో 1 పొజిషన్లోని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందంటే సిగ్గుపడాలి నిజంగా. ఈరోజు 2000 మందికి పైగా మహిళల మీద దాడులు, 1000 మందికి పైగా అత్యాచారాలు, 10ల సంఖ్యలో ఈరోజు హత్యలు, ఒక్కడు నోరిప్పి చావడు. ఎక్కడో రిషితేశ్వరి అని ఒక్క అమ్మాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేరే వాళ్ళ ద్వారా హత్య చేయబడిందని ఈ రోజుకి కూడా వాళ్ళ నాయకుల నోట్లోంచి ఆ రిషితేశ్వరే తప్పించి వేరే ఒక పదం రాదు. ఇదే మహానాడు సాక్షిగా బల్ల గుద్ది చెప్తున్నా, నేను అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎంతమందికి న్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి? వైజాగ్లో శ్రీలక్ష్మి, విజయవాడలో తేజస్విని, గుంటూరులో రమ్య, నరసరావుపేటలో అనూష, అనంతపురంలో స్నేహలత, పులివెందల్లో నాగమ్మ, నిన్నగాక మొన్న తిరుపతమ్మ, ఇలా లెక్కలు చెప్పుకుంటా పోతే నీ ప్రభుత్వం తాలూకా చేతకాని తన వల్ల, నీ దద్దమ్మ పరిపాలన వల్ల ఎంతమంది ఆడబిడ్డల తాలూకా ప్రాణాలు పోయినాయో ఒక్కసారి వాటికైనా సమాధానం చెప్పగలవా? నీ తాడేపల్లి కొంపకి కోతవేటు దూరంలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వెధవని పట్టుకోలేని పోలీసుల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇది మీ తాలూకా వైఫల్యమా లేకుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వ వైఫల్యమా అని అడుగుతున్నా. ఇంట్లో ఉన్న ఆడదానికి రక్షణ లేదు, బయటికి వెళ్ళిన ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా లోపలికి వచ్చి గ్యాంగ్ రేప్ చంపేస్తా ఉంటే, దాని గురించి ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని గురించి తిరిగి కేసులు పెట్టే సందర్భం. విజయవాడ నడి బొట్టిన ఒక వికలాంగురాలు, దివ్యాంగురాలు అమ్మాయిని 30 గంటల పాటు, అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి, 30 గంటల పాటు అందరూ తిరుగుతున్న ప్రదేశంలో గ్యాంగ్ రేపు జరిగితే ఆ అమ్మాయిని పరామర్శించడానికి నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్తే ఒక దద్దమ్మ పరిపాలన చేస్తున్న సిగ్గులేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ఇప్పుడు చెప్తున్నా, మా మీద కేసులు పెట్టుకుంటానంటావు, మా మీకు నోటీసులు ఇస్తానంటావు,
అదిరేది లేదు, బెదిరేది లేదు. నువ్వు అదరడానికి బెదరడానికి ఇక్కడ పసుపు రంగు కప్పుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్న సంగతి మర్చిపోకూడదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇకపోతే మన ముఖ్యమంత్రి గారు మొన్న స్పీచ్లో మాట్లాడుతాడు ఏమని మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలంట, అరే తిరుపతి అమ్మ అనే అమ్మాయిని ఐదుగురు ఇంటికెళ్ళి వాళ్ళ బిడ్డల ముందు మానభంగం చేసి హత్య చేసేస్తే నానా యాగి చేస్తున్నాడు అన్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా దొరుకుతాడా మనకే నేను అడుగుతున్నా. నేను ఇదే సందర్భంగా నా మీద పెట్టుకుంటే కేసు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఇంట్లో నీ ఆడబిడ్డకి ఇలాగే జరిగితే దాన్ని కూడా యాగి అని అంటావా అని అడుగుతున్నాను ఈరోజు మీ అందరికీ కూడా. ఎక్కడో ఎవరో ఆడబిడ్డకి జరిగితే అది యాగియా? నీ ఇంట్లో ఆడబిడ్డకి ఎవరికైనా జరగాలని చూస్తేనే వాళ్ళు చెట్టు కేసు కొట్టి చంపే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే ఎందుకు ఆడబిడ్డలంటే నీకంత కోపం? అదే ఆడబిడ్డల కింద నువ్వు భావించుకోండి, నీ ఇంట్లో ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, అలాంటి ఆడబిడ్డలే ఈరోజు అన్యాయం అయిపోతున్న ఆడబిడ్డలు. 6 సంవత్సరాల ఆడబిడ్డ ఏం చేసిందమ్మా? 6 సంవత్సరాల ఆడబిడ్డ దగ్గర నుంచి 9 సంవత్సరాల ఆడబిడ్డల దగ్గర నుంచి సుమారుగా ఊరికో ఉన్మాది రెడీ అయ్యి చాలామంది కాలకేళ్ళగా ఆడబిడ్డల మీద పడితే పిక్కు తింటా ఉంటే